ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గొప్ప ఫోటోగ్రాఫర్ అయినటువంటి భారతదేశంలోనే అరుదైన పక్షుల ఫోటోలను తీస్తూ ఉంటారు శ్రీరామ్ రెడ్డి గారు. ప్రముఖ పక్షుల ఛాయాగ్రాహకులు వారు. మరి ఎన్ని రకాల పక్షులని వారి కెమెరాలో బంధించిండ్రో, వలస పక్షుల ఫోటోలను ఇప్పటి వరకు ఎన్ని ఫోటోలు తీసిండ్రో వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఇప్పుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీరామ్ రెడ్డి సార్. నమస్తే అండి. చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫోటోస్ తీసిండ్రు, భారతదేశం మొత్తం వలస పక్షులు పక్షుల ఫోటోలు ఎన్నో మీ కెమెరాలో బంధించేసిండ్రు. మరి మన రెండు రాష్ట్రాలలో కూడా ఈ వలస పక్షులు విహరిస్తూ ఉంటాయి. అవి ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఆవాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులను మీరు మీ కెమెరాలో బంధించిండ్రు? మరి నేను ఇండియా మొత్తం చూస్తే నేను 25 స్టేట్స్ తిరిగానండి. ఇప్పుడు దాకా తిరిగి మోర్ దాన్ 1000 స్పీషీస్ నేను రిపోర్ట్ చేశాను. తెలంగాణలో 419 దాకా ఇప్పుడు రిపోర్ట్ చేశాను. ఆంధ్రాలో 380 దాకా రిపోర్ చేశానండి. అంటే అందులో మొత్తం రెసిడెంట్ బర్డ్స్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్ రెండు ఉంటాయి. నా మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ. తెలంగాణలో ఇప్పుడు ప్రతి ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి డిస్ట్రిక్ట్ నేను తిరిగాను. ప్రతి డిస్ట్రిక్ట్ లో తిరిగి ఇప్పుడు అన్ని ప్రతి డిస్ట్రిక్ట్ లో డాక్యుమెంట్ చేయడం, కనిపించిన బర్డ్స్ ని రిపోర్ట్ చేయడం, ఫోటోస్ తీయడం, ఇది రెగ్యులర్ గా చేసే పని అన్నమాట. ఇంకా మీ ఫోటోలు చూస్తేనైతే అవి నిజంగా పక్షులు రెండు కలిసి మాట్లాడుకుంటున్నట్టు, ఏదో చెప్తున్నట్టుగా వాటి హావభావాలు వాటి బుక్ లో కానివ్వండి వాటి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి ఫోటోలు. అవునండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మీ ఫోటోలను చూస్తే అట్లా అనిపిస్తుంది, ఫోటోలో ఏదో అంటే జీవకళ ఉట్టి పడుతూ ఉంటది, ఏదో చెప్తున్న ఈ పక్షులు ఏదో సందేశాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంటాయి శ్రీరామ్ గారు. ప్రతి బర్డ్ కి అంటే వాళ్ళ బిహేవియర్ మారుతుంటది, బర్డ్ కి బిహేవియర్ మారుతుంటది అనమాట. సో బర్డ్ వాచర్స్ బర్డ్ ఫోటోగ్రాఫర్స్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ బిహేవియర్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. సో అందు గురించి మీరు చూసేది ఏంటంటే బిహేవియర్ అనమాట, ప్రతి బర్డ్ బిహేవియర్ ని మీరు బర్డ్ ఫోటోగ్రాఫర్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందులో మీరు చూస్తున్న బిహేవియర్లు ఏంటంటే ఒక్కోసారి బర్డ్ చాలా క్యూరియస్ గా చూస్తాయి, ఒక్కోసారి ఏంటంటే ఒక బర్డ్ ఇంకో బర్డ్ తో ఇంటరాక్ట్ అవుతుంటది, ఒక్కసారి ఏంటంటే ఒక బర్డ్ ని ఇంకో బర్డ్ ని అటాక్ చేస్తున్నట్టుంటది, ఒక బర్డ్ తింటున్నట్టుంటది, ఈదుతున్నట్టుంటది. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్స్ అనమాట. కొన్ని బర్డ్స్ ఏంటంటే ఆల్వేస్ వాటర్ బాడీ దగ్గర ఉంటాయి, కొన్ని ఏమో గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటాయి, కొన్ని ఏమో ఫారెస్ట్ లో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఫారెస్ట్ లో కనిపించే బర్డ్స్ ఫారెస్ట్ లోనే ఉంటాయి, వాటర్ బాడీ దగ్గర ఉన్నాయి, వాటర్ దగ్గర ఉంటాయి. సో మీరు వాటర్ దగ్గర ఉన్న బిహేవియర్ బర్డ్స్ వేరుగా ఉంటాయి అనమాట, అండ్ వాళ్ళు తినే విధానం కూడా మారిపోతుంది. అవును, కొన్ని బర్డ్స్ ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళి తింటాయి, కొన్ని ఏమో బీక్ ని ఉపయోగించి షాలో వాటర్స్ లో ఉండి అటాక్ చేస్తాయి. సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయండి. బర్డ్ ఫోటోగ్రాఫర్స్ బర్డ్ వాచర్స్ ఏం చేస్తారంటే ఆ బిహేవియర్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. నిజంగా అవి అట్లనే వాటి భావం అనేది స్పష్టంగా ఆ ఫోటోలో ఉట్టి పడుతూ ఉంటది. ఇంకా ఈ మీ ఫోటోస్ ని ఎక్కడెక్కడ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చూడాలంటే మరి దానికోసం ఏం చేయాలంటారు? తెలంగాణలో మనకి రెండు మేజర్ క్లబ్స్ ఉన్నాయండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బర్డ్ వాచింగ్ మీద గానీ బర్డ్ ఫోటోగ్రఫీ మీద గానీ ఇంట్రెస్ట్ ఉంటే రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ HBP అంటాము, వాళ్ళు అన్ని సోషల్ మీడియాలో ఉన్నారు. ఇంకోటేమో డెక్కన్ బర్డర్స్. ఈ రెండు గ్రూప్స్ ఏంటంటే బర్డ్ వాచింగ్ ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ సండే బర్డ్ వాక్స్ ఉంటాయండి హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంటది. ఫ్రీ బర్డ్ వాక్స్ అనమాట, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయ్యి బర్డ్స్ ని అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు మన భారతదేశంలోనైతే దాదాపు మైగ్రేషన్ టైం అయిపోయింది అనుకుంటాను కదా? అయిపోయిందండి. ఇదే రోజు మనం ఎండెమిక్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఓల్డ్ ఏమో ఓల్డ్ మైగ్రేటరీ డే ఈ రోజు, మనకేమో ఎండెమిక్ డే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న బర్డ్స్ అన్ని మనకి రెసిడెంట్ బర్డ్స్ ఉంటాయన్నమాట, మనకి వేడి ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో, అందు గురించి మనం ఎండెమిక్ డే అంటాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న బర్డ్స్ అన్ని బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు ఎంత నెక్స్ట్ బిల్డింగ్ జరుగుతూ ఉంటది, ఒకసారి చిక్స్ ని ఫీడ్ చేస్తున్నట్టు అన్ని ఇప్పుడు మనకు కనిపిస్తాయి. మనకి ఇండియాకి వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ ఏంటంటే ఎప్పుడు బ్రీడింగ్ చేయవు, అవి వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు జరిగే ఉన్న బర్డ్స్ అన్ని ఏంటంటే బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాయి, నెస్టింగ్ స్టార్ట్ చేస్తాయి, ఆ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు. అదండి,
ధన్యవాదాలు శ్రీరామ్ రెడ్డి గారు. ఈరోజు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ఈ వలస పక్షుల గురించి మాకు కొంత సమయంలోనే చాలా విషయాలు తెలియజేసినారు. ఇంకా మీ ప్రదర్శనలు ప్రపంచమంతా వ్యాపించాలి, భారతదేశం మొత్తం ఎక్కడైనా మీ ప్రదర్శనలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆదిలాబాద్ లో కూడా ఈ ప్రదర్శన నిర్వహిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు కూడా. ధన్యవాదాలు శ్రీరామ్ రెడ్డి గారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.